ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాం. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. భారీ ఎత్తున వరద నీరు చేరడంతో ప్రకాశం బ్యారేజీ ఊఎత్తున వరద పారడంతో దిగువకు కొన్ని వేల కిసుకుల నీరు విడుదల చేశారు. ఇక్కడ చూస్తే సుమారు 72 గేట్లు ఈ ప్రకాశం బ్యారేజీ మొత్తము. ఈ వరద ప్రవాహానికి ఈ 72 గేట్లు ఎత్తివేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ ప్రకాశం బ్యారేజీ సంబంధించిన గేట్లు పడవలు ఢీకొనడంతో అక్కడ ఉన్న పడవలు 3 పడవలు అటు నుంచి వచ్చి ఢీకొనడంతో గేట్లు మొత్తం చెల్లార్చుతున్నాయి. సుమారు 4-5 గేట్ల దాకా తెలుస్తుంది. నీళ్లు అపాలవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉన్న 4 వస్తువులు తడిసిపోవడంతో ఏ దిక్కు చూసిన పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. ఈ వస్తువులు కొనుక్కోవాలంటే సుమారు దాదాపుగా 2 లక్షలు అయ్యే పరిస్థితి. కానీ ప్రభుత్వం మాకు తక్షణమే అందించాలని చెప్తున్నారు. అలాగే ఇటు చూస్తే మీరు వరద ఎలా ప్రవహిస్తుంది ఒకసారి చూడండి. మొత్తం దాదాపుగా 7 గేట్లు దెబ్బతిన్నాయి. ఆ పడవలు కూడా అక్కడే ఇరుక్కున్న దీని మీద ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి సీనియర్ ఇంజనీర్లను రంగంలో విధించింది. అలాగే ఆ గేట్లను ఏర్పాటు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎక్కడ అధికారులను మొత్తం నిమగ్నం చేసింది. ఏ ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆహారం అయితేనే కానీ వాళ్ళకు సదుపాయం ఉండే సదుపాయానికి కానీ కూరగాయలు కానీ పాల ప్యాకెట్స్ కానీ వాటర్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చాలా హడావిడికి చేస్తూ ఎలాంటి ఇబ్బందులు. అలాగే చూస్తే రైల్వే ట్రాక్ వరకు ఇంకొక 1-2 మీటర్లు వస్తే రైల్వే ట్రాక్ తగిలే విధంగా వరద ప్రవహిస్తూ ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈ 4 రోజుల నుంచి ఈ వరద ప్రవాహం తీవ్రంగా వరద దాల్చడంతో ప్రజలు లోతట్టు ఉన్న ప్రాధాన్యత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇక్కడ సేఫ్టీ వాల్ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా సేఫ్టీ వాల్ కట్టడంతో టౌన్లో ఉన్న డ్రైనేజీ వాటర్ మొత్తం నదిలో కలవాల్సింది. కానీ ఆ వాల్ వల్ల ఆ డ్రైనేజీ వాటర్ బయటికి పోయే పరిస్థితి లేదు. దానివల్ల టౌన్లో ఉన్న వాటర్ మొత్తం రివర్స్ రావడంతో అక్కడ ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలు ఇక్కడ చాలా ఇళ్లలో మొత్తం ఇళ్లలోకి వెళ్ళిపోయింది. నీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి కేవలం అధికార అవగాహన లోపం వల్లే ఇంత నష్టం జరిగిందని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఈ ప్రకాశం బ్యారేజీలో వాటర్ ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా వరద ప్రవాహం రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో మీరు ఎప్పుడైనా ఇంత వరద చూసారా, ఇంత నష్టం ఎప్పుడైనా జరిగిందంటారు? నాకు తెలిసి రమారమి 2018 తర్వాత ఇంత పెద్ద ఎత్తున కృష్ణమ్మ పర్వలు దొక్కినటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మొన్నటి వరకు కూడా ఈ ప్రాంతంలో తాగునీరు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. సాగునీరు అంటే అసలు పూర్తిగా లేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కృష్ణానది కరకట్ట దగ్గరికి వస్తే ఎక్కడా కూడా చుక్క నీరు చూసేదానికి కూడా కనిపించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పర్వళ్ళు దొక్కుతూ కృష్ణమ్మ ఈరోజు కరకట్టమంతా కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ప్రవాహాన్ని చూస్తూ చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమేర నష్టం జరిగినా మాన్యశ్రీ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో కావలి శాసనసభ్యులు శ్రీ కుమ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారు సారథ్యంలో ఒక 40-45 మందిని టీమును తీసుకుని వచ్చి ఈ కరకట్ట ప్రాంతంలో ముంపు ప్రాంతం అయితే ఏదైతే ఉందో పెద్ద ఎత్తున సహాయ శిబిరాలు సహాయ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి పాల్గొని అందరినీ కూడా నిమగ్నం చేసి ప్రతి మినిట్ టు మినిట్ ఆయన మానిటరింగ్ చేస్తూ మొత్తం కూడా అంతా సూపర్వైజింగ్ చేస్తూ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి స్పిరిట్తో చాలా చక్కగా పెద్ద ఎత్తున ఈ ముంపు రీహాబిటేషన్ సెంటర్లో కూడా అందరికీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ మంచినీరు కానీ ట్యాబ్లెట్స్ కానీ ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో అందేటట్టుగా కావలి ఎమ్మెల్యే గారు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ ప్రాంత వాసులు కూడా అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకోవటం మేము కళ్ళారా చూసామనే సందర్భాన్ని మీ ద్వారా తెలియజేస్తూ కృష్ణమ్మ పర్వళ్ళు దొక్కటం గత 5 ఏళ్ల తర్వాత ఇదే మొట్టమొదటిసారి. ఇదే విధంగా కూడా ప్రతి సంవత్సరం పాడి పంటలు కానీ తాగునీరు సాగునీరు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చాలా చక్కగా జరుగుతుంది. ఈ సంవత్సరం పుష్కలంగా పంటలు అందరూ పడతాయి, రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సుమారు 7 గేట్ల దాకా డ్యామేజ్ అయ్యి కొట్టుకుపోయిన పరిస్థితి, అలాగే పడవలు తీసుకోవడంతో ఇప్పుడు రేపు అవి ఆ గేట్లు పెట్టకపోతే తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఎలా చూస్తారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సమీక్ష జరుపుతూ ఉన్నాడు.
ఈ మధ్యనే గతంలో ఒక నెల రోజుల ముందు జరిగినటువంటి తుంగభద్ర డ్యామ్ దగ్గర ఒక గేట్ కట్ అయిపోతే ఆల్రెడీ పాత చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారిని పిలిపించి అక్కడ సెట్ చేయడం జరిగింది. అదే కోణంలో ఆయన ఇక్కడికి పిలిపించేశారు. ఆయన వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు వచ్చేటటువంటి ఫ్లడ్ కొంతమేర తగ్గతానే ఎక్కడైతే గేట్లకి తగిలినటువంటి ఆ పడవలు ఉన్నాయో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి దానికి క్రష్ గేట్లు తాత్కాలిక క్రష్ గేట్లు ఏర్పాటు చేసి ఎన్ని టీఎంసీలు అయితే వాటర్ మనం స్టోరేజ్ చేసుకోగలమో అన్ని టీఎంసీల వాటర్ని ఖచ్చితంగా స్టోరేజ్ చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏది ఏమైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ని ఆపే విధంగా ఆల్రెడీ ఇంజనీర్లు ఇక్కడికి చేరుకొని వాటిని చేసే విధంగా ఆల్రెడీ పర్యవేక్షణ చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ప్రజలకు కూడా, లోతట్టు ప్రాంత ప్రజలకు కానీ ఎక్కడా కూడా పెద్దగా ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మొత్తం తక్షణమే ఆహారం కానీ, వాటర్ సదుపాయం కానీ, పాల ప్యాకెట్స్ కానీ అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే మన మరో నాయకులు ఉన్నారు ఇక్కడ, వారిని అడిగి సార్తో చెప్పండి. ఈరోజు నిన్నటి నుంచి మీరు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో మొత్తం అక్కడ లోతట్టు ప్రాంతాలంతా చూస్తున్నారు, ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఎలా ఉంది? ఇక్కడ మేము కావల నుంచి కావ్య కృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు రావడం జరిగింది. గత 3 రోజులుగా మేము ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారి అండర్లో పనిచేస్తున్నాము. ఎవరైతే ఈ ఫ్లడ్స్ బాధితులు ఉన్నారో ఆ బాధితులకి పూర్తిగా మేము సహకరిస్తూ మా బాస్ కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఎవరికైతే పాలు అవసరమో పాలిస్తూ, బ్రెడ్ ఇస్తూ, ఆహారం ఎవరికైతే పెరుగన్నం కర్డ్ రైస్ ఎవరికైతే తీసుకుంటారో వాళ్ళకి కర్డ్ రైస్ అందజేస్తూ వాళ్ళు కావాల్సినవి ఏదైతే కోరుతున్నారో వాటికి తూచా తప్పకుండా మా బాసు వాళ్ళని ఏర్పాటు చేయడం, వాళ్ళకి తీసుకొచ్చి అందజేయడం కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్నటి రోజున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఆయన ప్రత్యేకించి ఒక మాట చెప్పడం జరిగింది, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటారు, దీన్ని అంటే ఇక్కడున్న నాయకులందరూ కలిసి, టీడీపీ నాయకులు అందరూ కలిసి ఆయన దృష్టిలో వరుణదేవుడు వెళ్ళి కూర్చొని వరుణదేవుడితో మాట్లాడుకుని ఫ్లడ్స్ ఇంత మేము ఇంత మీకు ప్యాకేజ్ ఇస్తున్నాము, మీరు ఇక్కడ కురిపించండి, ఇదంతా కొట్టుకోపోవాలా అని చెప్పేసి ఆయన అట్లా దుష్ప్రచారం చేయడం అనేది ఆయన విజ్ఞానతకే వదిలేస్తున్నాము. వాళ్ళ నాయకులు కూడా దీని మీద స్పందించలేదంటే ఆయన ఎంత దిగజారాడో మీరే ఒకసారి ఆలోచించండి. మా నాయకుడికి వాళ్ళ మీద తిరగబడి ప్రశ్నించే టైం కూడా లేదు. ఆయన సేవా తత్పరుడు, ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడికి దగ్గరగా 20 మందిని తన సొంత సిబ్బందిని సొంత నిధులతో ఇక్కడ పిలిపించుకొని, తన సొంత వాహనాల్లో పిలిపించుకొని, కావల నుంచి మున్సిపల్ ట్యాంకర్లు అయితే ఏమి, మున్సిపల్ సిబ్బంది పిలిపించుకొని, మున్సిపల్ సిబ్బందిని పిలిపించడం అయితే ఏమి, మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి వాళ్ళ జాగ్రత్తలు చూసుకొని, వాళ్ళు కూడా మీడియా మిత్రులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సొంత పనిని పక్కన పెట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేస్తూ, వాళ్ళు కూడా తన వంతు వాళ్ళ మనసుని ఇక్కడ వీళ్ళ మీద పెట్టి పనిచేయడం మాకు కూడా చాలా ఆకర్షించాము. మా బాస్ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎన్ని రోజులైతే ఉంటారో మేము కూడా ఆయనతో పాటే ఉండి శ్రమిస్తూ ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ అందరికీ మేము సహకరిస్తామని చెప్పేసి కావుల తరఫున వచ్చిన ప్రతి వారి తరఫున కూడా మేము అందరికీ కూడా ఏదో ఒక న్యాయం చేస్తామని చెప్పేసి ఇక్కడితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే